गद्दर गारी जननाट्य मंडली स्थापन नुंची आयना उद्यमंलो पालु पंचुकुन्नटुवंटि व्यक्ति नेल्लूर पद्म गारु मनतो उन्नारु चेप्पंडि मेडम गद्दर गारितो उन्नटुवंटि अनुबंधं एलांटिदि मीकु गद्दर गारितो माकु పార్టీతో ఉన్న అనుబంధము అదే రకంగా కుటుంబ పరంగా కూడా మాకు సన్నిహితమైంది 50 సంవత్సరాలతో మాకు అనుబంధం ఉంది జన్నాటి మండలి స్టార్టింగ్ నుంచి మేము కలిసి పనిచేసాము ఆయన అజ్ఞాతంలో ఉండగా 1975 లో నెల్లూరుకు వచ్చి మాకు పార్టీ వాళ్ళు పంపిస్తే 4 రోజులు ट्रैनिंग इच्छा नेल्लूर जिल्ला वाली पाटल आटल डैंस नाटकू अभी ने नोज आर्वा मेड़ा सदर्भंग आईन वी ऊरेगिंप र्यी चुस्कट मे पाटल पाड़क ग्राम प्रदर्शन स्थापित नेल्लूर स्थापित नेल्लूर कदमी इकड़े हईदराबाद का आंध्र प्रदेश अंत जन्नाट मंडली एपड़े पाटल द्वारा का पाटल द्वारा जन त्वर हेल्लु पाटल आटल वाल जन त्वर मैं हेलगलता सांस्कृतिक दल उ विप्लवा ज्ञा विप्ल विजय प्रतिदाट चपेदन कटे पाट रूपा जन त्वर एक्दी अब कलाकार कलाकार जन्नाट मंडली जन्नाट मंडली जन्नाट मंडली कोचिंग इच्छे तरह मैं अपड़ी पंद दाक मैं पार्टी प्रजा जन्नाट मंडलों पनचे ऊर ऊर तिगा ग्राम ग्राम तिग पल्ले पल्ले तिगा प्रदर्शन अदे रक पार्टी नेल्लूर जिला राष्ट्र व्याप्त जन्नाट मंडल रावाल नेल्लूर ट्रैनिंग नोजल ट्रैनिंग इच्छा अब गद्दर गारु भूपाल बी नरसिंहराव नोजल अं जन्नाट पाटल आटल डैंस ने ट्रैनिंग इच्छा इप्ड आये मा भूमि అతనే రాసి అతనే నటించడం జరిగింది కదా గద్దర్ గారు పాట పాత పాట అవకాశం ఎట్లా వచ్చింది మీరు మా భూమిలో ఆయన జన్నాట మండలంలో రావడానికి కారణమే లాట్ లవర్స్ అనేది ఉండిందండి అప్పుడు ఫస్ట్ దాంట్లో బి నరసింహరావు ఆర్ట్ లవర్స్ పెట్టాడు డైరెక్టర్ ఆయన ఈయన చూసి కళను వెలుగు తీసుకొచ్చి ఇట్లా జన్నాట మండలంలో చేశాడు అప్పటి స్నేహం వాళ్ళకు కూడా బి నరసింహరావు భూపాలు జన్న సంజ ఇక్కడ నెల్లూరు హైదరాబాద్ ట్రైనింగ్ ఇచ్చే అంటే జననాట్య మండలి యొక్క ఉద్దేశం ఏంది మీ ప్రధాన ఉద్దేశం ప్రధాన ఉద్దేశం అంటే పీడిత ప్రజలు కష్టాలు అన్ని చెప్పాలంటే మాటల ద్వారా చెప్పకంటే పాటల ద్వారా చెప్పి జనంలోకి ఎక్కదు జనాన్ని చైతన్యపరచడమే జననాట్య మండలి ఉద్దేశం పాటల ద్వారా చెప్పడమే జన్నాట మండలి ఉద్దేశం దాదాపు ఎన్ని జిల్లాల్లో ఎన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగామండి ఆంధ్రప్రదేశ్ అంతా జన్నాట మండలి ట్రైనింగ్ పెట్టాం కదా నెల రోజులు ట్రైనింగ్ పెడితే నెల రోజులు ఆయన దగ్గర ఉండి నేర్పించాడు ఎంతమంది కళాకారులు 100 మంది వచ్చారండి జిల్లాకు నలుగురు లెక్కన అన్ని జిల్లాల నుంచి 100 మంది వచ్చారు నెల రోజులు మేము నెల్లూరులో ఎగడాస్పురంలో ట్రైనింగ్ పెట్టాం అంటే మీకు ఫుడ్ గాని అంతా మేమండి మేము జనాల దాన్ని కలెక్షన్ చేసి జనం దగ్గర విరాళ రూపాన్ని దండి క్లాసులు పెట్టాం పురందర అండి ఫౌండర్ నెల్లూరులో రాడికల్ యువజన సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఆయన బాధ్యత తీసుకున్నాడండి అంటే మీకు మీకు ఆయన తోటి ఎలా ఉంది మరి ఆయన తోటి ఉన్నటువంటి మాకు అనుబంధమేనండి వ్యక్తిగతంగా కాదు పార్టీ పరంగా కాదు పార్టీ అనేది ఉంటే వ్యక్తిగతంగా వస్తుందండి అట్లా మా కుటుంబంతో కూడా అనుబంధం ఎక్కువైంది కుటుంబంగా మాకు వెన్నెల చంద్ర సూర్యు చిన్న పిల్లప్పటి నుంచి కూడా మేము వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి మా ఊళ్ళో ఉండేవాళ్ళు పిల్లలతో కూడా మాకు అనుబంధం ఉంది ఇప్పటికీ మా స్నేహం అనేది కొనసాగుతూనే ఉంది ఆయన చివరిసారిగా మీతో మొన్న 4 రోజుల ముందు ఫోన్లో మాట్లాడానండి మాట్లాడాను ఏంది మీకు బాగలేదంట కదా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారంటే అవును నాకు 3-4 వాల్స్ పోయి ఉన్నాయి బైపాస్ చేయాలి కానీ ఇప్పుడు చేయలేము దగ్గు ఉంది దగ్గు షుగర్ తగ్గించుకోమన్నారు అందుకని ఉన్నాను 4 డేస్ తర్వాత ఆపరేషన్ తగ్గితే ఆపరేషన్ చేయించుకుంటాను చేసుకున్న తర్వాత నేను నెల్లూరుకు వస్తా నువ్వు చేపల కూర రెండు పెట్టాలి నాకు మీ దగ్గర రెస్ట్ తీసుకుంటా వారం పదలు ఉంటా అని చెప్పాడు లాస్ట్ 4 డేస్ ముందే
సరే 2 రోజుల తర్వాత సూర్య ఫోన్ చేసి ఇట్లా నాన్న బైపాస్ అయింది బాగా జరిగింది అన్నారు డాక్టర్లు ఒక 48 అవర్స్ అబ్జర్వేషన్ ఉన్నారని చెప్పారు కొంచెం పెద్ద ఏజ్ కాదు అని చెప్పారు బాగానే ఉంది ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పాడు తీరా ఆదివారం 11 గంటలకు ఫోన్ చేసి సూర్యకి ఆహా అప్పుడు ఫోన్ ఎత్తలే నాకు 3 గంటలకి మీ చేతితోటి నెల్లూరు పులుసు ఎప్పుడైనా వండి పెట్టారు ఎప్పుడు వచ్చే వారం 10 రోజులు మా దగ్గర ఉండేవాడండి నెల్లూరు చేపల కూర అంటే ఆయనకి ఇష్టం చేపలు అంటే ఇష్టం ఆయనకి ఎంత వండి పెట్టా చేపలు వస్తే చేపలు తినేవాడు అంత చేపల కూర అంటే అంత ఇష్టం ఆయనకి ఫస్ట్ లో 1970 ఆయనకి షుగర్ ఎక్కువగా ఉందంటే జిందాల్లో జరిపించారు అప్పుడు నేను ఆయన దగ్గర ఉండి ఆయన నేను ఇద్దరు రోజులు జిందాల్లో ఆ షుగర్ తగ్గించి దానికి ప్రకృతి వ్యవస్థల్లో ఉన్నాం అప్పుడు బాగా స్నేహంగా పెరిగింది పెరిగింది అలాంటి వ్యక్తి ఇంక మళ్ళీ రాడండి చీపురు పుల్లతో కూడా పాట రాస్తాడండి చీపురు పుల్ల కూడా దాన్ని వాడుకొని వదిలేస్తారు అంటే శ్రీశ్రీ గారు అన్నట్టు అగ్గిపుల్ల సబ్బు పిల్ల కాదేది అన్న కవిత కానరామ్ అన్నట్టుగా ఆయన రూపాన్ని అంటే ఆయన అక్షర ఆయన చెప్పిన దానికి సత్యం చేస్తూ ఈయన చీపురు కట్ట మీద కూడా రాసినట్టు పాటలు ఉన్నాయి మీరు చీపురు పుల్ల మీద కూడా పొద్దు పొద్దున్న లేపుతారు నన్ను చిమ్మతారు కడిగి బాత్రూమ్ కడిగించుకుంటారు అన్ని చేస్తారు తీసేసి బయట పడేస్తారు నన్ను వాడుకొని వదిలేస్తారు అదే ఆడ మనిషి మీద స్త్రీల మీద కూడా పాట రాశాడు ఎన్నో పాట రాశాడు శ్రీ మల్లి చెట్టు కింద లచ్చుమమ్మ చిన్నపోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా నెత్తంత మాసింది రైకంత జరిగింది అని వాళ్ళ అమ్మ మీద పాట రాశాడు వాళ్ళ అమ్మని ఆధారం తీసుకుని వాళ్ళ వాళ్ళ అమ్మ పేరు లచ్చుమమ్మ మీరు జననాట్య మండలిలో ఇద్దరు కలిసి ఆలపించి మీకు ఇష్టమైనటువంటి ప్రజలను చైతన్య కల్పించే ఒక గేయాన్ని మాకోసం పాడాలి ఎక్కువ జనాన్ని చైతన్య కల్పించి మీరిద్దరు కలిసి ఆలపించిన పాట ఇది పాట అండి డెక్క బొక్క నొయ్యకుండ దొక్క చుక్క చెమట పట్టకుండ బర్ర బాగా పెంచారు దొరుడు నీ మక్కలేరు కదంతా రా దొరుడు డెక్క బొక్క నొయ్యకుండ చుక్క చెమట పట్టకుండ బర్ర బాగా పెంచారు దొరుడు ఆ పాట ఎవరు రాశారు ఈ పాట ఆయన రాశాడు ఆయన అల్లి ఉడ్డరాళ్ళ మీద రాశాడు అందరి మీద రాశాడు భారతదేశం భాగసీమ రాకని సప్పదలకు తావు లేదు రా అంగట్లో అన్ని ఉన్నాయి అంగట్లు ఉన్నాయి చిన్నట్టు అని పాట రాశాడు ప్రతి దాని మీద పాట రాశాడండి ఆడవాళ్ళకైతే నువ్వు తిన్నుకుంటు తింటా ఊరిగా పడుకుంటావు అని భార్య భర్త భార్యనంటే ఊరికెందుకు పుట్టుంటాను పొద్దు పొద్దు నలేచి బాసన్లు దోమతాను పొద్దు పొద్దు నలేచి ఇల్లు ఊడుస్తాను నీకు బాత్రూంలో సబ్బు పెడతాను నీళ్ళు టవల్ ఇస్తాను నీకు బూట్లు వేస్తాను సాక్స్లు వేస్తాను నీకు టిఫిన్లోకి చట్నీ చేస్తాను ఇడ్లీ పెడతాను తోముడికెంత జీముడికెంత చిబ్బుడికెంత ఎత్తిస్తావురా మామో నేను ఊరికే ఉండలేదని పాట రాశాడు గద్దర్ గారు రాసినటువంటి పాటల్లో నీకు ఇష్టమైన పాట ఏది అన్ని ఇష్టమైన ఇష్టం ఒకటి ఇష్టం లేదు ఒకటి ఇష్టం ఉంది మీరు ఎక్కువ సార్లు పాడుకున్న పాట ఎక్కువ నాకు ఎర్రమ్మని ఒక నాటికి వేయించండి తర్వాత తర్వాత ఎర్ర మామను తిరుగు మామను కోయ మామను కొండ మామను అనే జాతకం చెప్పినట్టుగా అట్లా 75లో అండి అన్ని గుర్తులేదు నాకు అది నా జాతకం మోనాక్షన్ చేయించేవాడు ఇప్పుడు జననాట్య మండలి అనేది నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం నిర్వీర్యం పార్టీని నిషేధించారు గవర్నమెంట్ పార్టీని ప్రభుత్వం నిషేధించింది జననాట్య మండలి రేడకల్ విభజన సంఘాన్ని తర్వాత వేరే వేరే కళారూపాల్లో ప్రజాకళా మండలి అట్లా ప్రజానాట్య మండలి అలా వచ్చాయి కదా ప్రజానాట్య మండలి ప్రజాకళా మండలి ప్రజాకళా మండలి మారింది జననాట్య మండలి చచ్చిపోలేదండి పాట రూపాన్ని ఉంది ప్రతి ఆయన చనిపోయడం అనుకోవట్లేదండి పాట రూపంలో ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు అంటే ఆయన శారీరకంగా పోయాడే కానీ ఆయన పాటలు ఇప్పటికి సజీవంగా ఉంటాయి జనంలో ఉంటాయి పేద పీడిత ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి అండి ఆయన తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా ఆయన తెలంగాణ రావాలని స్టార్ట్ చేసిన ఆయనండి ఆయన ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలన్నటువంటి పీడిత ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశము ఆయన నక్సల్స్ ద్వారా అవుతుందని ముందట ఆయన నక్సల్స్ ఉద్యమాన్ని ఎంచుకున్నాడు తర్వాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు కదా మేడం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఆయన
ఈ రాజకీయాల ద్వారా ఒక లీడర్ ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు మంచి చేయాలని ఆయన ఎందుకు పాలిటిక్స్ లోకి రాలేకపోయాడు క్రియాశీలకంగా నా అది నాకు దూరం తెలియదండి ఆయన వ్యక్తిగత విషయం అది నేను మాట వ్యక్తిగతంగా మనకు తెలియకుండా మాట్లాడదు ఆయన వ్యక్తిగత విషయం అది ఇప్పుడు మీకు పాలిటిక్స్ గురించి చెప్పేవారు కదా ఆయన ఏట్లా ఉన్నా అదే చెప్తారండి పేద పెద్దలు పేద పీడిత ప్రజలకు స్వరాజ్యం రావాలి పేద ప్రజలకు అధికారం రావాలి దళితులకి అధికారం రావాలని చెప్పేవాడు ఇప్పుడు గద్దర్ గారి లేని లోటు పొడచలేనిదండి ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడం పుట్టబోడండి అలాంటి కవి పుట్ట అంత ఆసుకవి అండి అప్పటికప్పుడు పాట రాసేస్తాడు అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడండి ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయి అప్పుడప్పుడు రాసి పద్ధతి రాస్తాడండి పద్ధతి పాడతా పద్ధతి దేని మీద ఏ వస్తువు మీద కూడా రాయకుండా ఉన్నాడు ప్రతి దానిలో రాస్తున్నాడు ఆయన ఆయన జీవితమే పేద ప్రజలకు అంకితం అంతే ఏ రోజు ఇంట్లో ఉండి నా లోలు ఉండి రక్షించుకున్న టైం లేదు ఏదో ఆడే ఎవరే జరిగి మంచి కష్టకాలంలో పార్టీకి చనిపోయి వెనక ఉండడం చనిపోయిన బాడీలు కూడా తల్లిదండ్రులకు ఇచ్చేవాళ్ళు కాదు ఈయన ముందుండి పోరాటం చేసి వాళ్ళ బాడీలు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పకి ఇచ్చేవాడు అండి బయటకు వచ్చినా కూడా ఆయన మామూలుగా ఆయన అజ్ఞాత బయటకు వచ్చినా ఈ పనిలో చేశాడు పార్టీ కోసమే పనిచేశాడు పీడిత ప్రజల కోసమే పనిచేశాడు ఆయన ఏ పార్టీ పోయి సంబంధించిన ఆయన ఆశ మొత్తం పేద ప్రజలకు రాజ్యం రావాలి పేద ప్రజలకు అధికారంలోకి రావాలి అనేది ఆయన ఆశ అది అంటే ఇప్పుడు ఆయన 97లో ఆయన దానిపై దాడి జరిగింది తీవ్రమైనటువంటి అప్పుడు మీరు ఆయన దగ్గర వచ్చాను హాస్పిటల్కి వచ్చా అప్పుడు ఏం మాట్లాడారు ఆయన అప్పుడు ఆయన లోపల ఆయన కోలుకున్న తర్వాత కానీ చేద్దాం ఉద్యమం బుల్లెట్ ఉంటే అది నాకు తోడుగా ఉంటుంది నేనేం భయపడను ఇంకా నేను ఇంకా ఇదిగా పాడతానని అండి బుల్లెట్ ఉందనే నేను భయపడి వెనక్కి తగ్గింది ఆయన ఇప్పుడు ఆయన లాస్ట్ ఆశయం కూడా ఏంటంటే ఆపరేషన్ చేసుకుంటే ఇంకా 10-15 ఏళ్ళు పాటలు పాడతా పాటలు రాస్తా అనే ఇదో ఆయన ఆపరేషన్ నేర్చుకున్నాడు బైపాస్ చేస్తే నాకు బాగా అయిపోద్ది నేను ఇంకా 10 ఏళ్ళు ఇంకా పేద ప్రజల కోసం పనిచేస్తానని పోయాడు మెయిన్ బైపాస్ సర్జరీ వల్లనే ఆయనకి ఇంకా ఎఫెక్ట్ అనేది పెరిగింది అని అనుకుంటున్నారా మీరు అంటే ఆయనకి లోపల ఇన్ఫెక్షన్ ఉందండి ఇన్ఫెక్షన్ ఉంది అది డాక్టర్స్ చేయకుండా ఉండాలి ఆపరేషన్ చేస్తే తప్పు చేశారు అనుకుంటాను నేను అంటే అలాగే చేయకుండా వదిలేసి ఇంకొంతకాలం ఉండేవారు ఉండేవాడు ఇన్ఫెక్షన్ పూర్తి దగ్గర పాటు చేసుకుంటే బాగుండేది అది ఏం జరిగింది మరి మనకు అక్కడ విషయం మనకు తెలియదు కదా అది ఇన్ఫెక్షన్ అయితే ఉండిందంట అంటే గద్దర్ గారితో తిరిగిన వ్యక్తిగా గద్దర్ గారితో జననాట్య మండలిలో ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు నేటి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు చివరగా ప్రతి ఒక్కరూ గద్దర్ ఆశయాన్ని నెరవేర్చాలని ఆయన పాటలు పాడి పేద ప్రజల కోసం పనిచేయాలని పేద పీడిత ప్రజల కోసం అధికారం రావాలనేది నా ఉద్దేశం అండి ఇక్కడ చూడండి లేకపోయినా పాటల రూపాన్ని ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు అందరి దగ్గర ఉన్నాడు ఇక్కడ జననాట్య మండలి పద్మ గారు దాదాపు 50 సంవత్సరాలుగా గద్దర్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు ఆమె చెప్పేది ఏంటంటే గద్దర్ గారి ఆశయాలను ఆయన పాటలను ఇతర వాళ్ళు అందపుచ్చుకొని పాటల రూపంలో గద్దర్ గారిని గద్దర్ గారి ఆశయాలను సజీవంగా ఉంచుతూ ప్రజల్ని చైతన్యపరచాలని ఆమె కోరుకుంటున్నారు థ్యాంక్ యూ పద్మ గారు